ఇప్పటి వరకు కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కనీసం ఒక్క రోజైనా జైల్లో పెట్టాలనే ఒక కోరిక ప్రకారం వారికి ఉన్న ప్రభుత్వానికి ఉన్న సిఐడి అనే ఒక కిరాయి సైన్యం గోండాల్ని పెట్టుకొని ఈరోజు ఒక అక్రమ కేసు పెట్టి అరెస్ట్ చేయడం రిమాండ్కి పంపించడం జరిగింది మేము ఒకటే తెలియజేస్తాను ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడండి చంద్రబాబు నాయుడు గారి మీద బేసిస్ కేసు పెట్టి ఈరోజు మరి వారు అరెస్ట్ చేయడం జరిగింది ఈ కేసులో స్కిల్ డెవలప్మెంట్ అనేది ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిరుద్యోగులు లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పించడానికి అహోరాత్రులు కష్టపడి చాలా మంది మరి ఉన్నతమైన ఉన్నతాధికారులతోనూ ఇంటలెక్చువల్స్తో మాట్లాడి మీటింగ్లు పెట్టి స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది వివిధ రాష్ట్రాల్లో సీమెన్స్తో కలిసి చేయడం జరుగుతుంది మరి గుజరాత్లో ఈరోజు ఉన్న ప్రధానమంత్రి ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టడం దానికి డిజైన్ టెక్ పెట్టడం డిజైన్ టెక్ ద్వారానే జరగడం జరిగింది అదే సేమ్ మోడల్ని చంద్రబాబు నాయుడు గారు మరి ఈ రాష్ట్రానికి తీసుకొచ్చి 370 కోట్ల రూపాయలు మనం 10% ఫైనాన్స్ మరి సెక్రటరీగా ఉండి ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయన ఒకటే చెప్పారు నిజంగా దీంట్లో ఏదైనా జరుగుంటే దీనికున్న ఎవరైతే ఏ ముఖ్యమంత్రి కూడా మరి తీసుకున్న నిర్ణయం ముఖ్యమంత్రికి డబ్బులు రావు అలాగే అక్కడ ఉన్న మంత్రులకు రావు ఎవరైతే మరి ఎగ్జిక్యూటివ్ ఉన్నారో అక్కడ ఉన్న ఐఏఎస్ అక్కడ ఉన్న ఎవరైతే ఆ రోజున్న ఎండి ప్రేమచంద్రారెడ్డి అలాగే అక్కడ ఉన్న సెక్రటరీలు అక్కడ ఉన్న ఎండి వారి మీద చర్య తీసుకోవాలి సిగ్గు లేదా సిఐడి కానీ ప్రభుత్వానికి నిజంగా ప్రభుత్వం ఈరోజు జగన్మోహన్ రెడ్డి రేపు ఓడిపోయిన తర్వాత నీ మీద డబల్ కేసులు పెడతాం నిజంగా నువ్వు చేసుకున్న ప్రతి తీసుకున్న డిసిషన్లు అన్నీ కూడా అవినీతమయం ఇంకా నీకే నీకు కానీ నీ మంత్రులు ఎక్కడుంటారో తెలుసా వందేళ్లను మీరు చేయించి రాలేరు సాధు సంపద అంతా దోచుకున్నారు రండి కమాండ్ చూపిస్తాం రాజంలో కూడా వందల కోట్ల రూపాయలు ఇసుక రాకున్నారు అలాగే ఈ రాష్ట్రంలో ఈ ఉత్తరాంధ్రలో వేల కోట్ల రూపాయలు భూములు లాక్కున్నారు ఎవరికి తెలియదు ఇవన్నీ ఖచ్చితంగా రేపు రాబోయే కాలంలో మీ మీద ప్రజలు బుద్ధి చెప్తారు రేపు రాబోయే ఎలక్షన్స్ లో 100కి 100%